ఫైనల్గా సార్ అంటే ఏ రాజకీయ నాయకుడు కనబడ్డా ప్రజల నుంచి ఎందుకంటే ఎన్నికల సమయం చాలా దగ్గర పడ్డది అది సాధారణం అవుతుందా మధ్యంతరం అవుతుందా అవన్నీ పక్కన పెడితే ఏ ప్రజల ముందుకు వెళ్తున్నా వచ్చే ప్రశ్న ఒకే ప్రశ్న ప్రజల ప్రశ్నని ఈరోజు నేను మీ ముందు పెడుతున్నాను పటాన్ చెరువులో ఉన్న ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలి బీజేపీని ఎందుకు గెలిపియాలి బీజేపీని గెలిపించిన తర్వాత కూడా టీఆర్ఎస్గా చేతులెత్తేదని గ్యారంటీ అంటే ఇప్పుడు తెలంగాణలో సమస్యల పైన మా పటన్చెరు నియోజకవర్గము హైదరాబాద్కు చాలా దగ్గర ఉన్నటువంటి నియోజకవర్గము మా దగ్గర జిహెచ్ఎంసీలో కూడా మూడు వార్డులు ఉన్నాయి పటన్చెరులో అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా పెద్ద సమస్య ట్రాఫిక్ సమస్య ఇక పటన్చీరు నుంచి ఎల్బీ నగర్ పోయటానికి సుమారు నాలుగు గంటలు లేకుంటే ఐదు గంటలు పడుతుందా మా పటన్చెరుకి వెళ్ళి ఎల్బీ నగర్ పోవాలంటే ఇవాళ మెట్రో ట్రైను అప్ టు మియాపూర్ దాకా ఉంది ఈ ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే ఒక్కసారన్నా ఆయన ఈ ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సార్ మాకు పటం చెరుకు మెట్రో ట్రావెల్ ట్రైన్ కావాలని అడిగిండా అడిగితే నేను ఆయన ఏది ఆయన పెద్ద ఫెలిస్టేషన్ చేస్తాను పటం చెరువులో ఇవాళ వేల మంది చెరువు సంగారెడ్డి నుండి అరే ఎంత ఇబ్బందులు పడుతున్నారు యాక్సిడెంట్లు అయి చనిపోతూ ఉన్నారు రోడ్లు సరిగ్గా లేక ఇబ్బంది పడి ట్రాఫిక్ తోటి అని ఒక చాలా జటిలమైన సమస్య అయ్యే వాళ్ళ ట్రాఫిక్ది నేను ఒకటే చెప్తా ఉన్నమ్మా ఎట్లా కేంద్రంలో మళ్ళా కూడా భారతీయ జనతా పార్టీ వస్తుంది ఇక్కడ కూడా మాకు మీ అందరి ఆశీస్సులతోటి తెలంగాణ ప్రజలు పటంచెరు ప్రజలు మీరు బీజేపీని గెలిపియండి నేను తప్పకుండా మెట్రో ట్రైన్ అప్ టు సంగారెడ్డి వరకు పొడిగిస్తాము పొడిగించకపోతే నేను మధ్యలోనే దిగిపోతా కూడా ఎమ్మెల్యే నుంచి నా బాధ్యత అది ఎందుకంటే నేను ఇంతకు మొదలు కూడా నేను ట్రాన్స్పోర్ట్ విషయంలో చాలా శ్రద్ధ చూపించిన నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మోడల్ బస్ స్టాండ్ కట్టించిన పట్టణచేరుల్లో అదేవిధంగా ఎంఎంటిఎస్ను రామచంద్రపురం వరకు దాన్ని కూడా పొడిగించడం జరిగింది ఈ దుర్మార్గులు ఏమి పనిచేయరమ్మా వీళ్ళు వాళ్ళ దినచర్య ఒకటే డబ్బు సంపాదించడం ఇంకా చాలా ఉన్నాయి అది కాక మంచి కాలేజెస్ కావాలి అక్కడ ఇన్స్టిట్యూషన్స్ కావాలి మంచి మంచి కాలేజీ ఎడ్యుకేషన్ మీద హాస్పిటల్ లేదు ఇప్పుడు ఏదో స్టార్ట్ చేస్తున్నా నేనే స్టా అనే ఎమ్మెల్యే ఉన్నప్పుడు అండర్ బ్రిడ్డెడ్ హాస్పిటల్ కట్టించాను అక్కడ ఇప్పుడు కార్పొరేట్ ఆ స్టైల్లో హాస్పిటల్ కట్టించాలని మొత్తము పాత హాస్పిటల్ అంతా కులగొట్టు పెట్టిరు ఇంకా స్టార్టే చేయలేరు ఇవాళ ఉన్న హాస్పిటల్లో డాక్టర్లు లేరు నర్సులు లేరు అక్కడ వాడు జీప్ డ్రైవరు మొన్న స్టిచ్చెస్ వేసిండంట ఒక పేషెంట్కి ఈ విధంగా ఆయన హరీష్ రావు గారి మినిస్టర్ ఆయన ఆయన సొంత జిల్లా వాళ్ళకు అసలు చిత్తశుద్ధి లేదమ్మా వాళ్ళకు ఎప్పుడు కూడా ఎట్లా డబ్బులు సంపాదించాలి ఏ విధంగా ఈ ప్రాంతంలో ఉన్న భూములన్నీ కాజేయాలి అక్కడ ఉన్నటువంటి మంచి మంచి క్వారీస్ అన్నీ కూడా ఈ మైన్స్ సంబంధించినటువంటి ఆస్తులన్నీ దోచుకుంటా ఉన్నాను ఫీజులు కట్టడం లేదు గవర్నమెంట్కి వచ్చే రాబడి లేదు ఇవాళ మొత్తం మున్సిపల్ లో ఎక్కడ కూడా పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కడతా ఉన్నారు ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని అంతా వీలే తినేస్తూ ఉన్నారు ఈ దొంగ నాయకులంతా కూడా ఈ విధంగా చేస్తూ ఉన్నారు మేము ప్రజలు మమ్మల్ని గెలిపియండి ఇవన్నీ బంద్ చేస్తాము ప్రజల ఆస్తులను కాపాడతాము ప్రభుత్వ ఆస్తులు కాపాడతాము ప్రజలకు కావలసిన అవసరాలన్నీ కూడా తీర్చే బాధ్యత నేను తీసుకుంటా ప్రజలకు అందుబాటులో ఉంటా ప్రజలతో మమేకమై ప్రజల యొక్క కష్ట తెలుసుకొని వాళ్ళ పనులు చేసి పెడతానని నేను ఆవిస్తూ